ఎన్ని రోజులు అవుతుంది ఇట్లా డిజైన్ అయ్యడానికి? అయితే ఆడవాళ్ళకి చాలా ఇష్టమైనది ఏంటంటే శారీలు, చీరలు అంటే ప్రతి ఒక్కళ్ళకి ఇష్టం. ఎక్కడికైనా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా లేదంటే ఏదైనా అకేషన్స్ ఉన్నా మనం శారీ వేసుకుంటాం. మరి అంత అందమైన శారీ వెనుక ఎంత వర్క్ ఉంటుందో మనకు తెలియదు. సో ఈరోజు ఆ వర్క్ ఎలా ఉంటుందో మీకు చూపించడానికి నేను వచ్చేసాను సాయి టై అండ్ డై బ్లాక్ ప్రింటింగ్. అంటే ఇక్కడ ఏంటంటే శారీ ప్రింటింగ్ చేస్తారు, శారీ కలరింగ్ అంటే డైయింగ్ చేస్తారు. మరి ఆ డైయింగ్, కలరింగ్, ఈ ప్రింటింగ్, ఆ డిజైన్ అంతా ఎలా చేస్తారు, ఒక ప్లెయిన్ శారీకి అంత మంచి డిజైన్ ఎలా వస్తుంది, దాని వెనుక ఎంత కష్టం ఉందో ఈరోజు మీకు చూపించడానికి నేను కూకట్పల్లికి అయితే వచ్చేసాను. మరి ఇక్కడ కూకట్పల్లి ఫేజ్ నెంబర్ 1 రోడ్డు, అంటే కూకట్పల్లి అంటే కూకట్పల్లికి వెళ్ళాల్సిన అవసరం లేదు, బాలనగర్ మెట్రో స్టేషన్ నుంచి. మేము డీటెయిల్స్ కూడా పెడతాము, ఖచ్చితంగా ఈ బోర్డులో ఉండే నెంబర్కి కాల్ చేస్తే కనుక మీరు ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా విజిట్ అవ్వచ్చు. ఒకవేళ మీరు కూడా మీ శారీస్ని తీసుకొని వచ్చి ప్రింటింగ్ కానీ డైయింగ్ కానీ చేయించుకోవచ్చు అనమాట. మరి మనం లోపలికి వెళ్ళి ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఆయనని అడిగి తెలుసుకొని, అసలు ఎలా చేస్తారు, వాళ్ళు ఏమేమి పనులు చేస్తారు, ప్రింటింగ్ ఎలా చేస్తారు, ఇవన్నీ మనం లోపలికి వెళ్ళి డైరెక్ట్గా చూసేద్దాం. రండి. సో ఇదే అనమాట మొత్తం శారీ ప్రింటింగ్ అండ్ డైయింగ్ ఇక్కడే చేస్తారు. మనం చూస్తున్నట్టయితే అక్కడ అన్ని పింక్ కలర్, గ్రీన్, అన్ని కలర్స్ అన్నీ ఉన్నాయి. నమస్తే అండి. నమస్తే. ఏం చేస్తున్నారు మీరు? పిన్నెలు చేస్తాను. పిన్నెలు అంటే దీనికి ఏం చేసిండ్రు ఇంతకు ముందు? ఇంతకుముందా డిజైన్ డిజైన్ వేసిండ్రా? మొత్తం ఈ డిజైన్ అంతా వేసిండ్రు? ఇప్పుడు వేసింది. మూడు ఆల్రెడీ ప్రింట్ వేశారంట ఈ డిజైన్ అంతా? వావ్, మళ్ళీ ఉంది కదా. అయితే ఇప్పుడు ఈ పిన్స్ అన్ని ఇలా పెట్టి ఇక్కడ పిన్స్ పెట్టారు, పిన్స్ అన్ని తీస్తున్నారు. ఇక్కడ ఎన్ని ఎన్ని వేల చీరలు వేసారు, మొత్తం డిజైన్ అంతా దీనికి అద్దుకొని ఉంది. సో ఇది ప్లెయిన్ శారీ, దీనికి ఇప్పుడు ప్రింటింగ్ వేస్తున్నారా అండి? ఓల్డ్ శారీ అన్నమాట. ఆల్రెడీ కట్టుకున్నది. మామూలుగా బయటకు వచ్చినప్పుడు ఇట్లా మరకలు కనుక పడతాయి కదా, మనకు ఆ మరకలు ఉన్నప్పుడు ఇట్లా కొద్దిగా హెవీ డిజైన్ ఇస్తారు. ఇక కవర్ అయిపోతుంది, మళ్ళీ న్యూ డిజైన్ వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ ప్రింట్ వేసాక దీని పాలిషింగ్ కూడా చేసి ఇస్తాం కస్టమర్కి. ఇది వైట్ శారీ, ఆల్రెడీ కట్టుకున్నది. కొత్త వేస్తాం, పాత వేసుకోవచ్చు. కాకపోతే ఏమైనా పసుపు మరకలు, ఏమన్నా ఆయిల్ మరకలు కనుక పడతాయి కదా, పడ్డప్పుడు ఇదిగోండి, ఇప్పుడు ఇలా మరక ఉంది, ఇదిగోండి ఇలా మరక ఉంది, ఇప్పుడు మనం ప్రింటింగ్లో కవర్ అయిపోద్ది అనమాట. ఇది మొత్తం 3 కలర్స్, ఇది మొత్తం పూర్తి అయితే కానీ డిజైన్ తెచ్చిపోతుంది. సో మొత్తం సారీస్ కానీ ఇదే ప్రాసెస్ అన్నమాట. మా పట్టు చీరలు వస్తాయి, కోటా చీరలు, జార్జెట్స్, మనకి ఏ కలర్లు మీకు కొన్ని చేంజ్ కూడా చేస్తాం. ఇప్పుడు ఇది వైట్ ఉంది కదా, మనం ఒకవేళ డై చేయమన్నా చేసి ఇస్తాం అన్నమాట. ఇది కలర్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇప్పుడైతే మీరు వైట్ కలర్ కి ప్రింటింగ్ చేస్తారు? ఇది వైట్ చీర, వైట్ చీర. ఇప్పుడు కలర్ కూడా ఇస్తాం చూడు, ఇప్పుడు చూద్దరు. అయితే ఇది వైట్ కలర్ శారీ, ఆల్రెడీ కట్టుకున్నదే అంట, దాన్ని మళ్ళీ నీట్ గా చేసి ఇప్పుడు ప్రింట్ వేస్తున్నారు. ఇప్పుడు ఇది మొత్తం 3 కలర్స్ మేడం, ఇది అంత అయిపోతే కానీ మీకు అర్థమైంది చీర కూడా. అసలు ఇవి ఇక్కడే ఫిల్ చేయాలని మీకు ఏమైనా గుర్తులు ఉంటాయా? ఇక్కడ సెట్ అయితే ఏ డిజైన్ ఆ డిజైన్ ఉంటుంది. ఓకే, క్యాటలాగ్ కూడా పెడతాను. ఓకే, ఇట్లా మొత్తం ఎన్ని డిజైన్స్ ఉన్నాయి మా దగ్గర? 200 దాకా ఉన్నాయి మేడం. ఓకే, ఇలా కూడా మీద కూడా వేసిన ఉంటుంది మ్యాక్సిమం అన్ని మంగళగిరి, వెంకటగిరి పట్టు చీరలు అవే వస్తాయి. అంటే ఇది పాలిషింగ్ చేసి ఇస్తాం, ఓన్లీ ప్రింట్ అయితే 300. ఈ కలర్స్ ఏమీ పోవా, రంగులు పోవు మేడం, హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఇప్పుడు పట్టు చీరలు అయితే ఎవరు మిషన్లు వేసుకోరు కదా, మామూలుగా హ్యాండ్ వాష్, షాంపూ వాష్ చేసుకొని ఆరేసుకోవచ్చు. ఏంటంటే పట్టు చీరలు కాబట్టి మనం మిషన్లో వేయరు, మ్యాక్సిమం డ్రైవర్స్కే ఇచ్చుకుంటారు ఎవరైనా. చీర పోయేదాకా ఉంటుంది ప్రింట్.
ఈ సారీ అంతా ఆల్రెడీ ప్రింట్ అయిపోయింది. ఇది ప్లెయిన్ సారీ, దీని మీద కూడా ప్రింట్ వేసిండ్రు. బాగుంది ఇది కూడా. ఫినిషింగ్ నీట్గా వచ్చి మంచిగా పాలిషింగ్ చేసి ఇస్తారంట సారీ. ప్లెయిన్ సారీ ఇది. ఇంకొక సారీ బ్లాక్ బార్డర్, మంచిగా రెడ్ కలర్ సారీ, చాలా బాగుంది. మరి దీనికి ఎలాంటి ప్రింట్ వేస్తారు కూడా చూద్దాం. ఇది ఆల్రెడీ రెడీ అయింది ప్రింటింగ్కి. ఇక్కడ మనం చూస్తే కలర్స్ అన్నీ ఉన్నాయి. ఈ కలర్స్ అస్సలు షేడ్ అవ్వవంట, సారీ చినిగిపోయే వరకు ఉంటాయంట, అసలు కలర్ కానీ ఏం పోవంట. అలాగని మనం పట్టు సారీస్ని వాటిని వాషింగ్ మిషన్లలో వేసుకోం కాబట్టి నీట్గా పెట్టుకుంటే నీట్గా అవుతాయి. అయితే ఈ బార్డర్ ఇవతలకి అంటే దీని మీద ఏ కలర్ అంటకుండా పడకుండా ఇది సేఫ్గా ఉండడానికి, ఏ కలర్ అంటకుండా ఉండడానికి, ఇది ప్రొటెక్ట్ చేయడానికి, ఏ కలర్ దీని మీద షేడ్ అవ్వకుండా, ఓన్లీ ఇక్కడ మాత్రమే ప్రింటింగ్ పడుతుంది కాబట్టి ఇవి ఇట్లా సేఫ్గా పెట్టిర్రు. సో అవన్నీ డిజైన్స్ అంట. త్రీ హండ్రెడ్ వరకు డిజైన్స్ ఉన్నాయంట. ఏ డిజైన్ అయితే బాగుంటుందో అది డిసైడ్ చేస్తారంట. దీనికి స్టార్ట్ చేసిండ్రు, పింక్ కలర్స్తో స్టార్ చేసిండ్రు. చిన్న చిన్న ఫ్లవర్స్ అవి ఉన్నాయి, చూద్దాం. ఇవన్నీ త్రీ కలర్స్ అంట మొత్తం. మనకు మొత్తం ఈ సారీకి అన్ని కలర్స్ వేస్తే కానీ అది మొత్తానికి ఎలా కనిపిస్తుందో తెలీదు. అయితే ఏ కలర్ కా కలర్ ఇది మారుస్తున్నారు కదండి ఈ ప్యాడ్. ఓకే ఓకే. అవును. ఓకే, అయితే ఏ సారీ అయినా 350 అంట ప్రింటింగ్, పాలిషింగ్ చేయడానికి 350 అంట. ఓన్లీ డైయింగ్ చేస్తే ఓన్లీ డైయింగ్ అయితే 300 అట్లా ఉంటుంది. ఓకే, డైయింగ్ అన్ని సారీస్ రావు, ఓన్లీ ప్రింట్ అయితే 1000 చేస్తాం. ఓకే ఓకే, డైయింగ్ ప్రతి సారీకి రాదంట, ప్రింట్ అయితే ప్రతి సారీకి వస్తుందంట. సో ఇప్పుడు సారీ బార్డర్ కలర్ వైలెట్ ఉంది కాబట్టి దీనికి వైలెట్ బార్డర్ ఇస్తున్నారు. ఇంతసేపే కనపడలేదు అవి, కానీ ఇప్పుడు మంచిగా నీట్గా ఒక ఆవు వచ్చింది అక్కడ. ప్రింటింగ్ అయిపోయిన తర్వాత మనకు కనిపిస్తున్నాయి చిన్న చిన్న ఆవులు, ఎంత క్యూట్గా ఉన్నాయి. మొత్తం బార్డర్ లైన్ అనమాట. వైలెట్ కలర్ వేసిన తర్వాత ఇప్పుడు మనకు తెలుస్తుంది అక్కడ ఏ డిజైన్ ఉందనేది. నీట్గా ఉంది మరి. ంట ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఆ కింద. బ్లాక్స్ అంటే ఇవి ఇలా అద్ది మరి కలర్స్లో ఇలా ప్రింట్ వేస్తారేమో. అంటే మనకి చేతులకి ముగ్గులు వేసేవాళ్ళు కదా చిన్నప్పుడు, సేమ్ అట్లాంటిది ఇది. మొత్తం ఇక్కడ కలర్ అయిపోయిన తర్వాత చాలా నీట్గా ఉంది. రాధాకృష్ణ నీట్గా కనిపిస్తున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు సాయి. రెండు నాది మేడం. అంత సాయి టై అండ్ బ్లాక్ ప్రింటింగ్, వివేకానంద నగర్ సైడ్, బాలకృష్ణ నగర్. మాది ఇక్కడ పెట్టి 12 ఇయర్స్ అవుతుంది. డైలీ మాకు ఈ పట్టు చీరలే డైలీ 50 శారీస్ వేస్తాం ప్రింట్ డైలీ. మా దగ్గర ఒక 6 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. సరిపోతారా? 6 మెంబర్స్ సరిపోతాయి. డైలీ 50 శారీస్ ప్రింట్ చేస్తాం. కస్టమర్స్ కూడా అట్లే వస్తారు. డైలీ ఒక 50 శారీస్ బుక్ అయితే ఈరోజు ఓన్లీ పట్టు చీరలే. పట్టు చీరలకి ప్రింటింగ్ వేయడం బయట అంటే మీకు 700-800 తీసుకుంటారు. మేము రీజనబుల్ ప్రైస్ 350 తీసుకుంటున్నాం. అందుకోసం మాకు ఎక్కువ బుకింగ్ అవ్వద్దు, ఎక్కువ మార్జిన్ పెట్టుకోకుండా
తక్కువలో చేస్తాం, అందుకోసం జనాలు కూడా బాగిస్తారు మాకు సారీస్. చూస్తుంటే కూడా చాలా బాగుంది ఈ సారీ అయితే. చూసారు కదా మాది యూట్యూబ్ లో కూడా చాలా ఫేమస్, అందుకనే వెతుక్కుంటూ వచ్చినాం మేము ఈ రోజు. ఓకే మేడం, థ్యాంక్ యూ వచ్చినందుకు. మేము మొత్తం ఈ సారీస్ కి ఫ్యాబ్రిక్ సంబంధించింది బయట మాకు దొరుకుతాయి మేడం. ఓకే, ఓన్లీ ఫ్యాబ్రిక్ సంబంధించిన కలర్స్ ఇవి మాకు జనరల్ బజారు అట్లా బయట దొరుకుతాయి. ఎన్ని రోజులు ఉంటది ఈ ప్రింటింగ్? మీది చీర చిరిగిన దాకా ఉంటది మేడం. ఇప్పుడు పట్టు చీరలు అయితే మనం ఇంట్లోనే వాష్ చేసుకుంటాము, మేము చేసుకోం. కొన్ని పాలిషింగ్కి ఇస్తారు, బయట ఇస్తారు. ఏంటంటే మిషన్లు వేసుకోకుండా హ్యాండ్ వాష్, షాంపూ వాష్, సోప్ ఆయిల్తో మామూలుగా చేసుకోవచ్చు. ఎంత తీసుకుంటారు డైయింగ్కి? ఎంత తీసుకుంటారు ప్రింటింగ్? 300-200 అట్లా ఉంటుంది మేడం. చూడాలి, కొన్ని డైయింగ్ అయితే అన్నిటికి రావు, ప్రింట్ అయితే అన్నిటికి వస్తాయి. ఇదేంటంటే మీరు చీర తీసుకొస్తే అది వస్తుందా రాదా అని చెప్తా, చూసి చెప్తా. ప్రింటింగ్కి మొత్తం ప్రింటింగ్ అయితే అదే మేడం, 350లో మీ పాలిషింగ్ ఇది. ఎట్లాంటి శారీ అయినా ఏ డిజైన్ అయినా, ఏ డిజైన్ అయినా అంతే, సేమ్ 3 కలర్స్ అయినా 2 కలర్స్ అయినా సింగిల్ కలర్ అయినా అంతే. అయితే ఇక్కడ మొత్తం ఎట్లాంటి శారీ అయినా సరే 350 అంటే ప్రింటింగ్ చేసి పాలిష్ చేసి ఇస్తారు. ఈ డిజైన్స్ ఏంటండి ఇక్కడ కింద ఉన్నాయి ఒకసారి? తెలుసు, ఆ టైప్ కానీ ఇవి మేము ప్రింటింగ్ చేసిన శారీస్ కూడా ఉంటాయి. ఇప్పుడు చూపిస్తానండి, ఈ బ్లాక్స్ అనమాట. ఇది ఎవర్ గ్రీన్, ఎప్పుడు ఉండే. ఈ మధ్యలో స్క్రీన్ ప్రింటింగ్ వచ్చినాయి. ఇది అసలు ఫస్ట్ ఇవే వేసాం. ఇవి కూడా వేస్తాం పళ్ళులకి, వేస్తాం పళ్ళులకి. ఇవి కావాలంటే చిన్న చిన్న బూటీస్ కావాలంటే వేస్తాం. అయితే మొత్తం ఇవన్నీ ఇక్కడ రెడీ అయితే, కానీ అక్కడ మొత్తం బిల్స్ అవన్నీ చేస్తారంట. ఇది వర్క్ షాప్. ఓకే ఓకే, ఇదే అదే ఉన్నది. ఇది ఈ మధ్యలో 7 మంత్స్ అయింది ఇక్కడ పెట్టి. ఓకే, సరిపోవట్లేదు అని ఇక్కడ పెట్టాను. ఆహా ఓకే, న్యూ ఇప్పుడు ఇంకో ఓల్డ్ అక్కడ బట్టలు అమ్మేది కూడా ఉంది అక్కడ. ఆహా ఓకే, వీళ్ళది ఓల్డ్ షాప్ అక్కడ ఉంటుంది అంట. ఇది ఒక 7 మంత్స్ అయిందంట, ప్లేస్ సరిపోక ఇక్కడ పెట్టారంట. మరి ప్రింట్ అంతా వేసినాక ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుందో వెళ్ళి అక్కడే చూద్దాము. క్యాటలాగ్ కూడా అక్కడే, పాలిషింగ్ శారీస్, మిగతావన్నీ డీటెయిల్స్ ఏంటి అనేది మనం అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం. పదండి. ఇది ఇందాక వేసిందా? ఇది మొత్తం పాలిషింగ్ చేసేసిండ్రా దీన్ని? ఓ, ఎంత నీట్గా అయిందో. కొత్త చీరలాగా ఉంది. సేమ్ ఇట్లా డైరెక్ట్ అమ్మేసేయచ్చు కదండి మనం. ఇది కాటన్ శారీయా? ఇది ఇందాక మనం అక్కడ చూసింది కదా. ఓకే, ఇందాక మనం చూసినాం కదా అక్కడ ప్రింటింగ్ వేస్తూ ఉన్నారు. ఇది ఫైనల్ చూడండి ఎంత బాగుంది నీట్గా. ఆహా ఓకే, పళ్ళు కూడా చేసేస్తారు మీరు ఒకవేళ పళ్ళు లేకపోతే? మనం ఉత్తి ప్లెయిన్ శారీ తీసుకొని వెళ్ళినా మొత్తం ప్రింటింగ్ పళ్ళు అన్న బార్డర్ కూడా వేసిస్తారు. ఇక్కడ కూడా వేరే డిజైన్ వచ్చింది కదా. ఇది కూడా ప్లెయిన్ శారీ ఏనండి? ఇది నీట్గా ఉందండి, చాలా నీట్గా. దీనికి కరెక్ట్ సెట్ అయింది డిజైన్. ఓ, ఇది కూడా ప్లెయిన్ శారీ అంట, దీనికి ప్రింటింగ్ వేశారు. ప్రింటింగ్ ఇవి శారీస్ ఎక్కువ చూస్తూ ఉంటాం కదా, ఇవి ఇక్కడ ఇట్లాగే వేస్తారా? ఎక్కడ వేస్తారు, ఎక్కడ వేస్తారు? మా ఇంట్లో కూడా ఒక చీర ఉంది సేమ్ ఇట్లాంటిదే. ఇది ఇంకా ఓల్డ్ శారీ కదండి ఇది. నైస్ నైస్ నైస్, దీనికి నీట్గా వచ్చింది. ఓ, ఇది బాగుందండి కాటన్ శారీ. అమ్మాయిలు డ్యాన్స్ చేస్తున్నారు మంచిగా. అక్కడ ఉన్న డిజైన్ మీరు వేసిండ్రా? అది భలే మ్యాచ్ అయిందండి. ఇట్లా ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుంది. మనకు ప్రింట్ వేసేటప్పుడు కానీ ప్రింటింగ్ వేసేస్తారు. ఇవన్నీ ప్రింటింగ్లో ఉన్నాయి మనకి. ఇవన్నీ ప్రింటర్స్ అంటే ఏ డిజైన్ కావాలి అని కస్టమర్స్కి సెలెక్ట్ చేసుకోవడానికి క్యాటలాగ్స్ అనేవి ఇస్తారనమాట. ఇందులో చూసి మనకి ఏది కావాలో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందాక మనం చూసినాం కదా అవుట్పుట్ ఎలా ఉందో అట్లా వస్తుంది. పో
పోచంపల్లి ఇక్కత్ డిజైన్ కూడా వేస్తారు ప్రింటింగ్. అయితే ఇది డ్రెస్ మెటీరియల్ అంటే మొత్తం ఈ క్లాత్ అంతా మీదే కొనుక్కుంటారు ఇవి? ఓకే ఓకే, ఇదంతా మనం ఇప్పుడు కొనుక్కోవచ్చు. మనం కూడా ఒకటి కొనుక్కుందాం అయితే, అంకుల్ని అడిగితే కొంచెం తక్కువ రేట్కి. ఓకే, మీరు డైయింగ్ చేసి దీనికి ప్రింట్ వేస్తారు? ఓకే, మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వస్తుంది. ఓ నైస్ 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 నైస్. కాటన్ కదా, ప్యూర్ కాటన్. ఇది అసలు కలర్ పోదండి. వావ్ నైస్. ఇవన్నీ డ్రెస్సులు చాలా బాగున్నాయండి. డ్రెస్సులు, ఇది శారీయా? అది కూడా డ్రెస్. ఓ జార్జెట్ డ్రెస్. ఎంత ఉంటుంది ఇది డ్రెస్? 1100. ఆహా, మంచి. ఇది ఏమో ప్యాంట్. ఇది ప్యాంట్, ఇది చున్ని టాప్. ఓకే, నెంబర్ ఆఫ్ ఇవన్నీ ఇది ఉంది. అంటే మేము ఎవరైనా ఆర్డర్ ఇచ్చినా కూడా చేసిస్తాం. ఓకే. ఆహా, ఓకే ఓకే. ఇవన్నీ మీరేనా? మీ డిజైనే? ఇవన్నీ కాటన్ శారీస్. ఎంత బాగున్నాయో. ఇవి ఎంత ఉంటాయి ఇక్కడ డైరెక్ట్ కొంటే? ఈ సారీ 650. ఓకే ఓకే ఓకే, 650 అంట ఈ సారీ మనం ఇక్కడ వచ్చి. ఓకే, ఇక్కడ వచ్చి కొంటే 650 అంట. డ్రెస్సులు బాగున్నాయి. ఓకే, ఓ ఇది బాగుంది క్లాత్ కొంచెం. ఇదంతా వైట్ క్లాతే? మొత్తం మీరే ప్రింట్ చేస్తారు? ఓకే 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 నైస్. ఇవన్నీ వీళ్ళే ప్రింట్ చేసి డై చేస్తారు? అమ్ముడుపోతాయా అండి బాగానే? ఓ నైస్ నైస్. ఓకే ఓకే, ఇవి కూడా మనం తయారు చేసినవి అంట. ఓ ఇది బాగుందండి. ఇది ఎలా చేశారు దీన్ని? ఆహా, ఓకే ఓకే. ఆహా, డై చేస్తారు ఇలా ఇలా ముడత పెట్టి చేస్తారు కదా? ఓకే ఓకే ఓకే. ఓకే, డై చేసి ప్రింట్ చేసిన. ఆహా నైస్, బాగుంది. దీనికి బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది? బ్లౌజ్ కూడా ఉంటుంది. ఇది వీళ్ళే ఓన్ మ్యానుఫ్యాక్చర్ అనమాట. ఎంత నీట్గా ఉందో చూడండి. కాటన్ శారీ పట్టుకోవడానికి కూడా చాలా బాగుంది, మెత్తగా ఉంది. ప్యూర్ కాటన్ అంట. ఓకే, 800 అంట ఈ సారీ. సో ఇట్లాంటివి చాలా శారీస్ ఉన్నాయి. కాటన్ శారీస్, సిల్క్ శారీస్ ఇక్కడ చాలా ఉన్నాయి. మనకి డైరెక్ట్గా వచ్చి ఈ షాప్లోనే కొనుక్కుంటే తక్కువ రేట్ కదండి. ఓకే, అన్నీ ఒకటేలాగా పెళ్ళిళ్ళకు. అవును, ఇప్పుడు మనకు డ్యాన్స్లు అవి ఇవి ప్రోగ్రామ్స్ ఉంటాయి బయట, చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. కానీ అన్ని సేమ్ డ్రెస్సులు చాలా మందికి దొరకవు, శారీస్ కూడా చాలా మందికి దొరకవు. డైరెక్ట్ ఇక్కడికే వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటే మనకు సేమ్ శారీస్ అన్నీ కొంచెం తక్కువ రేట్కి ఇస్తారనమాట. ప్రింటింగ్ కూడా పెద్ద కాస్ట్ కూడా ఏం లేదు, చాలా తక్కువ కాస్ట్. ఇక్కడ వీళ్ళు డైరెక్ట్గా వైట్ శారీ కానీ వైట్ డ్రెస్ కానీ వైట్ క్లాత్తో మన ముందే డైయింగ్, ప్రింటింగ్ ఇవన్నీ చేసి ఇస్తారు. సో బాగుంది శారీ. అయితే ఈ చీరలు డ్రెస్సులన్నీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారంట. డ్రెస్కి ఎంత కాస్ట్ అవుతుంది, ఏంటి డీటెయిల్స్ ఒకసారి ఆయన సాయి గారిని అడిగి తెలుసుకుందాం. మాది మొత్తం వైట్ క్లాత్ తెచ్చి డై ప్రింట్ మేమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం మేడం. మా దగ్గర కాటను, జార్జెట్, క్రేపు, కోటా శారీస్, కోటా డ్రెస్సులు, మా దగ్గర అన్ని మెటీరియల్స్ దొరుకుతాయి. ఎవరన్నా ఆర్డర్ ఇచ్చి కూడా మాకు ఒక 20 పీసులు ఇలా కావాలన్నా కూడా తయారు చేసి ఇస్తాం. ఎంత కాస్ట్? వచ్చేసి కాటన్ 650 నుంచి స్టార్టింగ్ మేడం. డ్రెస్ మెటీరియల్స్ 750 నుంచి డ్రెస్ స్టార్టింగ్ రేటు. ఇంకా అందులో జార్జెట్లో ఒక్కొక్కటి 850 నుంచి 1000, 1300, 1400, 1500 అన్ని రకాలు ఉన్నాయి. హోల్సేల్లో మీరు సేల్ చేయాలి అంటే, మేము హోల్సేల్ అంటే రేట్ తక్కువ ఉంటుంది. అది మినిమం 25 శారీస్ తీసుకుంటే మేము మాట్లాడి ఇచ్చేస్తాం. వాళ్ళ రేట్లు బట్టి, వాళ్ళ శారీస్ని బట్టి మీరు తగ్గించి ఇస్తారని? హోల్సేల్ కూడా వేరే ఉంటుంది ప్రైస్. మేము ఎప్పటి నుంచి అది మొత్తం నాది ఫస్ట్ ఇదే యూనిట్, ఇది అక్కడ పెట్టామన్నమాట. ఇది అన్ని మీరే డైయింగ్ చేసి ప్రింటింగ్ చేసి సేల్ చేస్తాం మొత్తం ఓనే? ఇంకా బయట ఎక్కడి నుంచి కొనుక్కొచ్చి మేము అమ్మాం.
ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం. అయితే వీళ్ళది మొత్తం చూసినాం కదా, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. వీళ్ళే ప్రింటింగ్ చేసి, డైయింగ్ చేసి ఒక కొత్త శారీని, డ్రెస్ని తయారు చేసి అమ్మేస్తారనమాట. హోల్సేల్లో ఎక్కువ కొంటే కొంచెం తక్కువ చేసి ఇస్తారు, లేదంటే 750, 650 అలా ఉన్నాయన్నమాట రేట్స్. అంటే కాస్ట్ అంటే మనకు క్వాలిటీని బట్టి కాస్ట్ పెరుగుతుంది. క్వాలిటీని బట్టి కాస్ట్ పెరుగుతుంది. లేదంటే ఈ ఇందాక మనం చూసిన చుడిదార్ 650 అండి. ఆహా, ఓకే. 100x120 కాటన్, ఇది 100x100 కాటన్. ఓకే ఓకే ఓకే. క్వాలిటీని బట్టి ఇది మెత్తగా స్మూత్. అవును, ఇది మెత్తగా ఉంది. అంటే క్వాలిటీని బట్టి ప్రైస్ పెరుగుతుంది. ఓకే ఓకే. ఇదంతా షెర్బోరి చేసినాం, ఇది పళ్ళు. ఇది అంతా మీరు డైయింగ్ చేస్తారు కదా, మధ్యలో మనం స్క్రీన్ ప్రింట్ చేసినాం. ఆహా, ఓకే. మీకు మంచిగా ఉంటుంది కాటన్, డిజైన్ కూడా బాగుంది. అంతా హై క్లాస్ వాళ్ళే వస్తారు మేడం, మామూలు వాళ్ళు ఎవరు రారు. మా ఇట్లా ఉన్నది కానీ అంతా హై క్లాస్ వాళ్ళే వచ్చి చేయించుకుంటారు, వాళ్ళు ఆర్డర్ కూడా ఇచ్చి చేయించుకుంటారు. చూడండి ఒకసారి మొత్తం అవన్నీ ఆర్డర్ ఇచ్చిన బట్టలే అంట, బుక్ అయినాయంట అవన్నీ. ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. అయితే ఇవి మనకి చుడిదార్లు అనమాట, కుర్తా సెట్ అంటే స్టిచ్ చేయనివి, వితౌట్ స్టిచ్. ఒకవేళ ఇవి మనం బయట తీసుకుంటే కనుక మనకి ఖచ్చితంగా 1500 ఆ ప్రైస్ అయితే పడతాయి, కానీ ఇక్కడ 750, 600 వరకు వస్తాయి. ఇది పాయింట్, అలాగే ఇది టాప్. చున్నీ చాలా బాగుంది, పెద్దగా ఉంది. మనం అమ్మాయిలకి ఖచ్చితంగా చున్నీ పెద్దగా ఉండాలి, ఇలా వేసుకోవాలని అనుకుంటాం కదా. సో చాలా బాగుంది డ్రెస్, నీట్గా ఉంది. మనం ఇవన్నీ అనుకుంటాం ఎక్కడ దొరుకుతాయి వీళ్ళకి, బయట ఎలా తీసుకుంటారు అని అనుకుంటాం, కానీ ఇక్కడ ఇలాగే వీళ్ళే డైరెక్ట్గా డై చేసి ప్రింట్ చేసి ఇస్తున్నారు, ప్యూర్ కాటన్. సో ఇట్లాంటి చుడిదార్లు ఇక్కడ చాలా డిజైన్స్ ఉన్నాయి, ఇవన్నీ అవే అన్నమాట. ఇది మనకు వైట్ కలర్ లోనే ఇది అంతా ప్రింట్ వస్తుంది అన్నమాట. యెల్లో కలర్ వేసాట. ఓకే ఓకే, మ్యాచింగ్ ప్రింట్. నైస్, బాగుంది బాగుంది. ఇది ఓన్లీ వైట్ క్లాత్ కే ఇది ఈ డిజైన్ వస్తుంది అంటే, ఈ పట్టు పువ్వులు అయితే ఇది వీళ్ళేమో డైయింగ్ చేస్తారంట. బాగుంది ఇది కూడా. సరే, మనం బయట పోయి మిగిలింది ఆ డైయింగ్ ప్రాసెస్ ఒక్కసారి ఎలా చేస్తారు ఏంటి ఒకసారి చూసి. అయితే ఇదంతా డైయింగ్ సెక్షన్ అంట, కలర్స్ అన్ని తీసుకొని ఆ బాండి వెలిగించి మేబీ అది ఉడుకుతుంటే దాంట్లో క్లాత్ ముంచుతారు. ఒకసారి అడుగుదామని, ఎలా చేస్తారండి డై? ఇక్కడే చేస్తాం మేడం మొత్తం. ఇప్పుడు మీరు చూసారు కదా శారీస్, ఆ వైట్ క్లాత్ అంతా మేము ఇక్కడే కలర్లు అద్ది ప్రింట్ చేస్తాం. అవునవును, గ్లౌజులు ఉంటాయి. అన్ని కలర్స్ కలర్స్ జనరల్ బజార్, జనరల్ బజార్ ముంబై తెప్పిస్తాం. చేయలేరు మేడం బయట, అవి కూడా మా దగ్గరకు వచ్చి ఇస్తారు. అయితే ఈ బాండ్ ఏదైతే ఉంది ఇక్కడ అంతా మంచిగా ఉడకబెట్టి ఏ కలర్ కావాలన్నా ఆ కలర్ ఇందులో వేసి, ఈరోజు అయితే డైయింగ్ చేయట్లేదంట. ఇది ఉడుకుతుంటే మంచిగా మనకి సారీ అందులో ఏ కలర్ కావాలని వాళ్ళు కొంచెం ముడిచి అదంతా చేసి పెడతారు. ఇంకా మనకి ఓన్గా మనమే డైయింగ్ చేసుకోవాలంటే మనకు పర్ఫెక్ట్గా రాదు. సో ఇక్కడ వచ్చి మనకి డైయింగ్ చేపిస్తే, డైయింగ్కి ఎంత తీసుకుంటారండి? 250, 300 అట్లా, దాన్ని బట్టి క్లాత్ని బట్టి అది తీసుకొస్తే మేము చెప్తాం వాళ్ళకి సజెషన్. ఇప్పుడు డైయింగ్ చేయాలన్నా 200, 350 ఆ క్లాత్ క్వాలిటీని బట్టి మనకి ప్రైజెస్ ఉంటాయంట. పెద్ద బాండీలో మంచి అది ఉడుకుతుంటే దాంట్లో ముంచి తీసి మనకి అంత మంచి అవుట్పుట్, అంత మంచి శారీ తీసి దానికి మంచి ప్రింట్ వేసి కొత్త శారీ అయిపోయింది. డైరెక్ట్ వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేస్తున్నారు, చూస్తున్నారు కదా ఎంత నీట్గా శారీస్ అన్నీ రెడీ అవుతున్నాయో. మనం అక్కడ చూసినాం, ఇక్కడికి వచ్చి చూసినాం, ఇప్పుడు మనం ఇక్కడ చూస్తుంటే ఎంతో మంది కస్టమర్స్ వచ్చి ఇక్కడే తీసుకొని వెళ్తున్నారు.
డ్రెస్ వాళ్ళకి వైట్ నచ్చక రెడ్ కలర్ వేయించుకున్నారు. ఓకే, ఇది కస్టమర్స్ డే. ఓకే, ఇవన్నీ డైరెక్ట్ ఇప్పుడు డైయింగ్ చేసినవి. ఓ మంచి, ఇది ఇంకో కొన్ని రోజులు ఎక్కువ రోజులు వేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇవన్నీ కస్టమర్ బట్టలు అంట. ఇది వైట్ కలర్ ఉంటే ఈ కలర్ చేసేసిండ్రు, ఇది కూడా వైట్ కలర్ ఉంటే రెడ్ కలర్ చేసేసిండ్రు. చూడండి, ఒకవేళ మీకు కూడా ఇట్లా క్లాత్స్ ఏమైనా ప్యూర్ ఉంటే వస్తాయంట. ఒకవేళ మనకు ప్యూర్ కాటన్ ఉండి తొందరగా కలర్ పోయినాయి ఉంటే ఏం చేయలేక పడేస్తుంటాం కదా, అట్లా కాకుండా మంచిగా డైయింగ్ చేయించుకుంటే ఇంకా కొన్ని ఎక్కువ రోజులు వేసుకొని చినిగిపోయినా పెద్ద బాధపడక్కర్లేదు, ఇంకొన్ని ఎక్కువ రోజులు వేసుకున్నాం కదా అని సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో ఇది అనమాట సారీ డైయింగ్ ప్రింటింగ్ ప్రాసెస్ అనేది. సో వీళ్ళ ఇంత కష్టం వెనక అంత మంచి సారీ అవుట్ఫిట్ మనకు వస్తుంది. లోపల చూస్తే మొత్తం వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చర్ శారీస్ డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయి. ఒకవేళ మీకు కూడా కావాలంటే ఖచ్చితంగా డైయింగ్ చేయించుకోవాలన్నా, ప్రింటింగ్ చేయించుకోవాలన్నా, లేదంటే డైరెక్ట్గా కొనుక్కోవాలన్నా, వీళ్ళు మంచి క్లాత్ని ప్యూర్ కాటన్ క్లాత్తోనే వైట్ క్లాత్తోనే వీళ్ళే డైయింగ్ చేసి ప్రింటింగ్ చేసి మరీ మనకి ఇస్తున్నారు. అలాగే మొత్తం పాలిష్ చేసి చూస్తే ఎంత నీట్గా సారీ అవుట్పుట్ వస్తుందో మనకి చూస్తేనే అర్థం అవుతుంది. మరి మీకు కూడా కావాలంటే ఖచ్చితంగా. సో ఇది అనమాట మొత్తం సాయి ప్రింట్ అండ్ డైయింగ్ ప్రింటింగ్ ప్రాసెస్. శారీస్ ఎంత నీట్గా ప్రింట్ చేసి అక్కడ మనం ప్రాసెస్ అంతా చూసినట్టయితే ఒక వైట్ కలర్ శారీని కానీ ప్లెయిన్ కలర్స్ ప్లెయిన్ శారీని కూడా మంచి డిజైన్ ఇచ్చి బాగా దాన్ని పాలిషింగ్ చేస్తే ఇక్కడ మొత్తం ఫైనల్ అవుట్పుట్ చూస్తే నీట్గా ఉంది. అలాగే వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చర్ కూడా స్టార్ట్ చేసిండ్రు, చాలా రోజుల నుంచి ఉన్నాయంట. అంటే మనకి కాటన్ బట్టలు చాలా తక్కువ ఎక్కడ దొరకవు, ఎక్కువ రేట్లు ఉంటాయి కొనలేము కదా, అలాంటి వాళ్ళకి ఇక్కడ హోల్సేల్లో కొంచెం తక్కువ ప్రైస్కి కూడా ఇస్తారు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి. వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చర్ మంచి కాటన్ క్లాత్తోనే. అలాగే మీ శారీస్ కానీ మీ పాత బట్టలు పాత చీరలు ఏమైనా తీసుకొని వచ్చినా వీళ్ళు మంచిగా దానికి ప్రింటింగ్ వేసి పాలిష్ చేసి ఇస్తారు. అలాగే కాటన్ ఇందాక మనం చూసిన ఆ బట్టలు కాటన్ బట్టలు మాత్రమే అక్కడ డైరెక్ట్ డైయింగ్ చేసి నీట్గా ఇస్తారనమాట. ఇంకా కొన్ని ఎక్కువ రోజులు వేసుకోవచ్చు. సో ఇది ఇవాల్టి సారీ అండ్ ప్రింటింగ్ స్టోరీ. అంటే ఎలా చేస్తారు, వాళ్ళ కష్టం ఎంత ఉంది, ఒక మంచి సారీ బయటకు రావాలంటే ఎంత కష్టపడతారు వెనక, ఈరోజు మనం చూసి తెలుసుకున్నాం అనమాట. సో ఇది ఇవాల్టి స్టోరీ, మరో స్టోరీతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.